ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారో, అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో పెట్టాలని, అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు, అలాగే శాసన రాజధానిగా అంటే లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి, అంటే విజయవాడలో ప్రస్తుతం ఇప్పుడు ఏ భవనాలు అయితే ఉన్నాయో అక్కడ, ఎప్పుడైతే అక్కడ ఓన్లీ శాసన రాజధానిని అక్కడ ఉంచాలని డిసైడ్ అయ్యారో, ఈ నేపథ్యంలో అక్కడ ఖాళీ అయిపోయే భవనాలను ఏం చేయబోతారు అనే ఒక ప్రచారం జరుగుతోంది. అంటే ఇవన్నీ వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కట్టిన కట్టడాలు. అయితే అప్పుడు వాళ్ళందరూ తాత్కాలిక భవనాలు అని చెప్పి ప్రభుత్వం, అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది, అందరికీ తెలిసిన విషయమే. తాత్కాలిక రాజధాని, తాత్కాలిక నిర్మాణాలు అంటే ఓకే, రాజధాని తాత్కాలికమా, భవనాలు అక్కడ తాత్కాలికం అనేది పక్కన పెడితే ఆ కట్టిన కట్టడాలు మాత్రం శాశ్వతం. అదేమి ధర్మాకోల్ షీట్లతోనో లేదంటే అప్పటికప్పుడు లేపేసిన భవనాలు కాదు, ఇలా తోస్తే పడిపోవడానికి. అదేం సెట్టింగ్స్ కాదు, సెట్లు కాదు, బలమైన నిర్మాణాలే, బలమైన కట్టడాలే. అయితే వాటిని ఇప్పుడు దానికి చాలా ప్రజాధనం కూడా చాలా ఉపయోగించారు. దాన్ని ఏ రకంగా ఇప్పుడు వాడుకోవాలి అనే దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది సీనియర్ అధికారులతో చర్చించిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ భవనాలన్నిటి విషయంలో, అంటే మొదటగా అక్కడ ఖాళీ అయ్యేది ఇప్పుడు హైకోర్టు తరలించేస్తారు అక్కడి నుంచి, ఒకవేళ కర్నూలు వెళ్ళిపోతే హైకోర్టు భవనం ఖాళీ అవుతుంది. అలాగే సచివాలయం విశాఖ గనక తరలించేస్తే అక్కడ సచివాలయం ఖాళీ అవుతుంది. అలాగే ఇంకా కొన్ని కొన్ని కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవన్నీ ఆ భవనాలను ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచించి చర్చించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ భవనాలను ప్రజా ప్రయోజన కార్యకలాపాలకు అలాగే సంస్థలకు కేటాయించేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో భాగంగానే ప్రధానంగా ఈ సచివాలయ భవనం ఏదైతే ఉందో ఆ భవనాన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలి అని చెప్పి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే ఇదే టైంలో గుంటూరు, కృష్ణా జిల్లా వాసులకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండేలా ఆసుపత్రి ఏర్పాటు చేయాలి అని కూడా భావిస్తున్నారంట. ఇక మిగతా హైకోర్టు, అలాగే ఎమ్మెల్యేలు, అధికారుల నివాస సముదాయాలు కూడా ఇతర శాఖలకు కేటాయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మిగిలే భవనాలన్నీ కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యాలయానికి కేటాయించాలి అని కూడా ఆలోచిస్తున్నారంట. అంటే విశ్వవిద్యాలయ కళాభవనంగా వైస్ ఛాన్సలర్ నివాసం, అలాగే ఉద్యోగ నివాస సముదాయాలు విశ్వవిద్యాలయ అధికారుల నివాసాలుగా మార్చే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే టైంలో అసెంబ్లీ భవనం ఏదైతే ఉందో అసెంబ్లీ భవనాన్ని కూడా మార్చేసే విధంగా అధికారుల్లో ఒక చర్చ కూడా నడిచిందంట. దాన్ని కూడా వేరే చోటకి మార్చాలి లేదంటే ఆ భవనాన్ని మార్చాలి అనేది, అంటే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని వదిలేసి కొత్తగా జాతీయ రహదారికి సమీపంలో అధునాతమైన ఒక, అంటే కొత్తగా అంత లోపలికి వెళ్లకుండా కొంచెం జాతీయ మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండేలాగా ఒక భవనాన్ని నిర్మించాలి అనే యోచన కూడా చేశారు అనేది ప్రధానంగా అంతున్న సమాచారం. ఒకవేళ ఇదే కనుక జరిగితే అమరావతి ప్రాంతంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కార్యాలయాలు మాత్రమే ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుత సచివాలయ భవనం, వివిధ విభాగాధిపతుల భవనాలు అన్నీ కలిపి పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతుంది. ఆసుపత్రిగా కనుక మారిస్తే సమీప ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీటి మీద త్వరలోనే ఒక అధికారిక నిర్ణయం అయితే వెలువడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే అర్థమవుతుంది, అధికారికంగా అయితే ఇంకా వెలువరించలేదు. కానీ ఫైనల్గా ఇదే జరిగే అవకాశం ఉంది అనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.